తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో గురువారం ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ శంకర్ శ్రీవల్లి వీరబాబు మాట్లాడారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న అక్షయరామ్కు పీఎం ఫండ్స్ ద్వారా 3 లక్షల రూపాయలు మంజూరైన విషయం తెలిసినదే. ఇందులో భాగంగానే ఈరోజు ఎంపీపీ శంకర్ శ్రీవల్లి వీరబాబు చేతుల మీదుగా 3 లక్షల రూపాయల చెక్ను అక్షయరామ్ తండ్రికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యశ్రీకి సంబంధించి మరో 11 లక్షల రూపాయలతో వైద్యం చేయించడానికి ఆరోగ్యశ్రీ 24 హాస్పిటల్లో వర్తిస్తుందని ప్రజాప్రతినిధులు చెప్పారు. ఇందులో భాగంగానే స్వయంగా శుక్రవారం నాడు ఎంపీపీ శంకర్ శ్రీవల్లి వీరబాబు దగ్గరుండి అక్షయరామ్తో తమ తల్లిదండ్రులను హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కువగా స్పందించిన విషయం ఏంటంటే అక్షయరామ్ కుర్రోడకి బోన్ మ్యారో అనే వ్యాధి వచ్చగానే చాలా మంది ప్రజలందరూ కూడా తలడిల్లిపోయారు. ఏంటి చిన్నపిల్లడికి ఎంత వయసులో ఈ జబ్బు, ఏంటి పాపం అని చెప్పేసి అని తెలియగానే చాలా మంది ప్రజలు కూడా చాలా మంది ముందుకొచ్చి స్పందించడం జరిగింది. ఎవరి అవసరాన్ని బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు ముందుగా స్పందించారు. ఎంత స్పందించినా కూడా ఇది చిన్న వ్యాధి ఏం కాదు. దాన్ని వెంటనే మా ఎమ్మెల్యే జ్యోతుల శంటిబాబు గారి దృష్టికి, మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లగానే వాళ్ళు వెంటనే స్పందించి మన ఎంపీ వంగా గీత విశ్వనాథ్ గారు సుమారు 3 లక్షల రూపాయలు పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇంచుమించు ఆ 3 లక్షల రూపాయలు కూడా చెక్ రూపాన్ని ఈరోజు మనకి రావడం జరిగింది. దానికి సంబంధించిన ఈ కాగితాలన్నీ కూడా మనకు పంపించారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి. నెక్స్ట్ అంతేకాకుండా మన కాకినాడ కలెక్టర్ కృతిక్ శుక్లా గారు, వంగాగేత గారి దృష్టికి ఈ అక్షయరామ్ని, వాళ్ళ తల్లిదండ్రులని, సతీష్ గారి ఫ్యామిలీని మనం తీసుకెళ్ళగానే ఆవిడ స్పందించి వెంటనే ఆరోగ్యశ్రీ ఉంది ఈ అబ్బాయికి సుమారు 11 లక్షల రూపాయలు ఈ అబ్బాయికి వైద్యానికి ఆరోగ్యశ్రీ వైద్యానికి వస్తుందని చెప్పేసి అని ఆవిడ వెంటనే తెలియపరిచారు. మానవ సేవ చేయడానికి మీ యొక్క సహకారంతో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం పట్ల, విద్య పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఇదే అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2 లక్షల రూపాయలు వైద్యం పేదోడు చేయించుకోలేడు కాబట్టి పేదోడికి వైద్యం అందించేటటువంటి తపన తాపత్రయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటటువంటి దానికి అక్షయరామ్కి 11 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇవ్వడమేనని, అక్షయరామ్ లాంటి బిడ్డలకు ఎంతోమందికి ఇలాంటి వైద్యం అందిస్తున్నటువంటి మరి మహా సహృదయుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ అమెరికా నుంచి కూడా కొంతమంది డబ్బులు పంపించారు, 1 లక్షల్లో పంపించడం జరిగింది. అది అందరికీ తెలియలేదు, ఫోన్పే ద్వారా పంపించడం వల్ల. వాళ్ళకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.